నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, చాలా మంది ఒక ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుంటారు అక్క. ఆ ప్రాబ్లం ఏంటక్క? నేను అడుగుతా, మీరు అడుగుతున్నారు. సరే, సఫర్ అవుతున్నారు, అవన్నీ వదిలేసే నీకు జరిగిన చక్కగా ఈ మధ్య ఎంతో హ్యాపీగా చక్కగా పెద్ద మంచి వీడియో కూడా చేసావు. అలాంటి వీడియోనే చేయాలనే స్ఫురణ కూడా వచ్చింది. ఇలానే చెయ్యి, ఇలానే చెయ్యి. ఎంత ఎంత స్క్రిప్ట్ రాసినా అరే పద్మిని రాసినట్టు లేదు, ఇంకా బాగా రాయంటున్నారు, బాగా అట్లా. కాబట్టి అలాంటి కోరిక నీకు నెరవేరింది కదా పద్మిని, ఒక కోరిక నెరవేరింది. అలా నువ్వు ఎంతంటే జీవితంలో నిజంగానే చాలా పెద్ద అడుగు మనం వేసేది. పెళ్ళైన తర్వాత స్వగృహమే కదా నెక్స్ట్ అడుగు వేసేది. ఒకటి ఇది, రెండోది ఇది. ఒకటి పడితే రెండోది పడుతుంది, కానీ చాలా నెమ్మదిగా పడుతుంది. ఆ అడుగు పడడానికి నువ్వు నీకే ఎలా భగవంతుడు ఎలా సహాయం చేశాడని చెప్పాలి. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ అడుగు పడటం కూడా ఇంకా బలవంతంగా స్వామి వేయించేశాడు అంతే. అందులో అసలు మనం ప్లానింగ్ కానీ ఏమి లేదు. సో మీ అందరి ఆశీర్వాద బలం కూడా ఖచ్చితంగా, ప్రత్యేకించి మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకు అని అంటే, ఫస్ట్ టైం జీవితంలో గాణగాపురం వెళ్ళటం, మనమే కలిసి వెళ్ళాం లత గారు ఆధ్వర్యంలో యాత్ర వెళ్ళినప్పుడు. మీరు కూడా వచ్చారు, తీసుకెళ్లారు ప్రత్యేకించి. అయితే ఆ రోజు గాణగాపురంలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరే దగ్గరుండి కొబ్బరికాయ కూడా కొని దానికి పూజ చేయించి దండం పెట్టుకో అంటే, ఏం దండం పెట్టుకుంటా, నేనేం పెట్టుకోను, నాకేం కోరికలు లేవు అని అంటే, లిటరల్లీ అక్కనే నన్ను ఏయ్ సొంత ఇల్లు అవ్వాలని దండం పెట్టుకో అని చెప్పి గదమాయించి మరీ దండం పెట్టుకో నేను మొక్కుకునేలాగా చేశారు. నాకైతే అంటే నాకు తెలుసు కదా వాట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది నాకు తెలుసు. దట్ ఈస్ నాట్ అ జోక్. ఇల్లు కట్టుకోవటం అనేది ఏం చిన్న విషయం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా పెద్దవాళ్ళు. దట్ ఈస్ 100% ట్రూ. అది అందులో ఇంకెటువంటి సందేహం లేదు. అయితే మన పరిస్థితులు మనకు తెలిసినప్పుడు ఇల్లు అవ్వాలి అని, అవ్వని ఎందుకు మనం కోరుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్. కానీ మీరు చెప్పిన విషయం, ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అని కూడా అన్నారు ఆ రోజు. నాకు బాగా నాకు పాయింట్ టు పాయింట్ గుర్తుంది ఆ రోజు. సో శిఖరాన్ని చూస్తూ దండం పెట్టుకో, అది ఇంట్లో పెట్టుకో, ఖచ్చితంగా అవుతుంది కోరిక అని అన్నారు. స్వామి అనుగ్రహం, గురువు అనుగ్రహం ఉంటే అటు పెళ్ళి, ఇల్లు, బంగారం, ఏది వాట్ నాట్ అన్నట్టుగా అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఆ కొబ్బరికాయని. అంతే, అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, 1 వీక్లో అడ్వాన్స్ ఇవ్వటం ఏమిటి, డబ్బులు సమకూరటం ఏమిటి. ఫస్ట్ అరుణాచలం గిరిప్రదక్షిణ ఒకటి, ఫస్ట్ బేస్మెంట్ అది, గాణగాపురం దర్శనము, ఆ కొబ్బరికాయని తీసుకురావటము, ఇంట్లో పెట్టుకోవటం, దండం పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవటము, అసలు అదంతా ఒక అసలు మెరాకిల్ లాగా లైఫ్ లో జరిగిపోయింది. అసలు విత్ నో టైమ్ అసలు అలా తీరిపోయింది కోరిక. సో చాలా చాలా సంతోషం. ముందు ఈ కృతజ్ఞతలు, ఈ గ్రాటిట్యూడ్ అంతా కూడా యూనివర్స్ కి, దత్తాత్రేయ స్వామికి సమర్పిస్తుండా తప్పకుండా. అదంతా కూడా ఎందుకనంటే, ఎప్పుడైనా కూడా ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ఏదైనా కోరిక నెరవేరాలి అని అనుకుంటే కనుక, వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు చాలా, అది చాలా ఇంపార్టెంట్ పని. ఎందుకంటే నిన్న ఆ రోజు ఎందుకనంట అవుతుందా అక్క అసలు అని అంటే, ఎందుకు అవ్వదు, తప్పకుండా అవుతుంది. అట్లా స్వామి దగ్గర ఉన్నాం మనము. ఆ దత్తాత్రేయ స్వామినే అట్లా అనిపించాడు నా చేత అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్, ఎవరినైనా భుజం తట్టి ఈ పని చెయ్యండి అని అంటే, ప్రకృతి కూడా ఎంత చక్కగా సహకరిస్తుంది. అది ధర్మమైన కోరిక అని అంటే నేను చాలాసార్లు చూశాను. ఎందుకనంటే ఎవరైనా వేరే వాళ్ళ గురించి మనం దండం పెట్టుకుంటే పద్మిని, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, ఈజీగా అయిపోతుంది ఆ వర్క్. నాకు అనిపిస్తుంది ఇంత ఈజీగా అవుతుందా వేరే వాళ్ళ గురించి దండం పెట్టుకుంటే మనం అని చెప్పి. పరోపకారం చాలా ఇంపార్టెంట్. అది అదే మనకి బ్లెస్సింగ్స్ గా స్వామి నుంచి కూడా మనం అందుకుంటామని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా ఇలా ఇల్లు గురించి గనక ఇబ్బంది పడితే గనక, ఎవరైనా మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు లేరు అని ఎప్పటికీ అనుకోద్దు. తప్పకుండా ఈ ఎపిసోడ్ మీరు చూస్తూ ఉంటే గనక, మేము వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్టే మిమ్మల్ని. ఖచ్చితంగా తప్పకుండా గాణగాపురం వెళ్ళండి, పూజ చేసుకోండి, ఆ కొబ్బరికాయకి పూజ చేసుకొని అక్కడి నుంచి మీరు ఇంటి నుంచి తీసుకురండి, శిఖరానికి దండం పెట్టుకోండి, తప్పకుండా చక్కటి ఇల్లు నిర్మించుకోవాలి స్వామి మేము అని చెప్పి
అలానే మీరు ఇల్లుని నిర్మించుకుంటారు. తప్పకుండా. ఇలా వెన్ను తట్టి ప్రోత్సహించిన మా అక్క కూడా ఫస్ట్ అదే, అసలు ఎలా అయినా నేను దానికి చెప్పేదాన్ని అనమాట, అవ్వదు కదా ఇలా ఉంది పరిస్థితులు, ఏం కాదు ఆల్రెడీ దూకి ఉన్నావు నిండా ముని అడిగించాలేంటి, ఏమీ కాదు కట్టగలరు ఇప్పుడే, దిస్ ఇస్ ద రైట్ టైం, తీసుకో తీసుకో తీసుకో. పాపం నేను చూసాను ఫంక్షన్ రోజు కూడా కావలించేసుకుంది చాలా సేపు, అసలు చాలా సంతోషపడింది పాపం. చాలా నాకు ఇల్లు అమరాలి అని చెప్పి చాలా త్రికరణ శుద్ధిగా అది చాలా కోరుకుంది, దాని వల్లనే సాధ్యపడింది అని అనుకుంటాను నేను డెఫినెట్ గా. అలాగే మా అమ్మగారి సపోర్ట్ డెఫినెట్ గా, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవునవును, అందరికీ ఉండదు. ఏ ఇప్పుడు ఇప్పటికే ఖర్చుల్లో ఉన్నా జాగ్రత్త అని ఆపేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఎందుకు ఇది కన్నాళ్ళు ఆగి పెద్దిల్లు కొనుక్కోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉండొచ్చు, అలా కూడా అనుకోవచ్చు కదా. కాబట్టి అలాంటిది ఏం లేకుండా చక్కగా స్వామి అనుగ్రహించారు, చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అక్క. సో మరి మన కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యుల వాళ్ళందరూ కూడా, సో అందుకే రికార్డ్ చేయించాను. కానీ అక్కడేం మాట్లాడలేకపోయాను, అంత హడావిడి హడావిడి అయిపోయింది, అక్కడేం మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పుడు మాట్లాడిన సందర్భం వచ్చింది కాబట్టి ఆ వీడియో కూడా ఇప్పుడు ఒక్కసారి ప్రేక్షకులకు చూపిద్దాం తప్పకుండా. అలాగే స్వామిని మీరు తప్పకుండా దండం పెట్టుకోండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, ఇది దండం పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఎలాంటి సముద్రాలైనా మీరు దాటేస్తారు ఖచ్చితంగా. అయితే సొంత ఇంటి కళ నెరవేరటం కోసం గాణగాపురం వెళ్ళటం, అసలు ఇంకే కోరిక తీరాలన్నా కూడా గాణగాపురం. అసలు గాణగాపురం కి మీరు సొంత ఇంటికి ఎందుకు వెళ్ళాలో కూడా నేను ఒక విషయం నిమిషంలో చెప్పేస్తాను. ఆ స్వామి నృసింహ సరస్వతి స్వామి వారు అంత తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ తన మఠాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ వస్తూ ఉంటే అక్కడ ఉన్న రాజు చెప్తాడనమాట, ఇది మీరు ఇక్కడ ఇక్కడ మీరు తీసేసుకోండి స్వామి, గాణగాపురంలో మీరు మఠాన్ని నిర్మించేసుకోండి ఇంకా అని చెప్తారు. అంటే ఉండడానికి ఆలోచన వచ్చినప్పుడు గాణగాపురంలో ఒకళ్ళు రాజు మఠానికి అని చెప్పి ఇచ్చేశాడు అట్లా. అలా అంటే ఆయన సంకల్పం మాత్రం చేత ఆయన ఎక్కడికి రావాలో అక్కడికి రావడము, అక్కడ ఏర్పాటు చేసుకోవడం అంతా జరుగుతుంది. మీరు ఇప్పుడు కాదు గాణగాపురాన్ని, ఇంకొక 20 ఇయర్స్ బిఫోర్ చూస్తే గనక ఎండిపోయిన చెట్లు, ఎట్లాంటి ఎండిపోయిన చెట్లు ఉంటాయంటే దుమ్ము ఉంటుంది అనమాట ఆ చెట్టు మీద కూడా, ఇంకా దుమ్ము ఉంది చెట్టు మీద, ఎండిపోయిన చెట్టు మీద అంటే వర్షం పడి ఏనాడైందో, అలాంటి పరిస్థితుల్లో ఉండేది గుల్బర్గా అంతా కూడా. కానీ మళ్ళీ గాణగాపురం సస్యశ్యామలం ఎన్ని, మళ్ళీ గ్రీనరీ మొత్తం అంతా అక్కడ, అసలు ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇప్పుడు దాకా ఎండిపోయిన రాళ్ళు, ఇంత ఇంత రాళ్ళు అవన్నీ ఉండి అలాంటి బీడ్ భూమి నుంచి ఇంత తొందరగా సస్యశ్యామలం కదా, అంటే స్వామి దయ్యాది సస్యశ్యామలం అనేది, స్వామి ఉన్నారు కాబట్టి. అంటే మఠము అని అనుకోగానే ఆయన అక్కడికి వచ్చి మఠం నిర్మించుకున్నారు, అలానే మీరు ఇల్లు అనుకోగానే ఆ మఠాన్ని దర్శించి ఆ శిఖరాన్ని దర్శిస్తే చాలు మనం ఇల్లు కట్టుకుంటాం పడుతుంటాం, అది మాత్రం అది అపూర్వం. అసలు ఏ సమస్యని దీనికి ఇది కదా, మళ్ళీ మీకు ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లం కి గాణగాపురం ఎందుకు వెళ్ళాలో కూడా నేను చెప్తాను తప్పకుండా. అయితే ప్రాబ్లం వైజ్ కూడా మనం మాట్లాడుకుందాం, ఎప్పుడెప్పుడు దీని గురించి మాట్లాడతానా, ఎప్పుడెప్పుడు స్వామి నాకు చేసినటువంటి లీలల గురించి మాట్లాడతానని ఉవ్విళ్ళు ఊరాను, మొత్తానికి ఎట్టకేళ్ళకి ఆ సమయం రానే వచ్చింది దీని గురించి మాట్లాడాను. సో నా ఇంటి వీడియోని కూడా ఒక్కసారి చూడండి, వీడియో ప్లీజ్. బాబు భజంత్రి రాపండమ్మ,
అక్కడ పెట్టి ముందే తెలిగించాడు, ఇది వెలిగించాడు. అయం దేవదాభ్యో నమః. అది అది ఇది ఒక్క పూర్పు సమాప్తి. చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరం తపః, దీపేన సాధ్యతా దేవి దీపదేవ్యై నమో నమః. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో ద్యోతిః ప్రచోదయాత్. ఓం దీపరాజాయ నమః. తం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి, అం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, తం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఒక పుష్పం, రెండు అక్షతలు దీపమూలంలో పెట్టి నమస్కారం. రాజా వరుణాధ్రవం దేవ బృహస్పతి అది పొంగగానే కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోయాలి ఒక చిత్తం. పొంగాక కొట్టాలి ఏంటండి? ఒక చుక్క వేయాలి, ఒక చుక్క వేయాలండి, ఒక చుక్క వేయాలి. కృపావలంబన కరి మాతాన పునేశ్వరి, దృశ్యాదృశ్య విభూతి వాహన బ్రహ్మాండ బాండోదరి, లీలా నాటక సూత్రకి
సుఖ సౌరకాది వ్యాసవాల్మీకి ముని జన పో. చిన్నదా